अध्यक्ष सिंगल एन कावच्छ आरटीसी कावच्छ इंकोटी कावच्छ राष्ट्रंलोने कादु देशंलोने प्रभुत्व रंग संस्थल्नि बतिकिंचुकोवालनि कोरुकुंटुन्न ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో వల కేసీఆర్ గారు మాత్రమే అధ్యక్ష నిన్న చూసిన ఆర్టీసీ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలకు సంబంధించి అట్లాగే విద్యుత్ సంస్థలకు సంబంధించి కూడా విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించడానికి కేంద్రం తీసుకొస్తున్న చట్టాన్ని గట్టిగా వ్యతిరేకించిన ముఖ్యమంత్రికి కూడా కేసీఆర్ గారు ఇవాళ సభ్యులందరూ ఏదైతే ఆందోళన చెందుతున్నారో పెద్దలు బట్టి గారు శ్రీధర్ గారు కూడా అయితే ఇప్పుడు వారు అడిగిన అన్ని విషయాలకు సంబంధించి ఎండిఓ కావచ్చు ఓపెన్ కాస్ట్కి సంబంధించినవి కావచ్చు 2005లో అధ్యక్ష ఈ ప్రక్రియ ప్రారంభమైంది 2005లో ప్రక్రియ ప్రారంభమైందంటే అప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల ఉన్న ప్రభుత్వాలు ఏందో ఇవాళ అందరికీ తెలుసు అధ్యక్ష కోల్ ఇండియాకి సంబంధించిన నిబంధనలన్నీ కూడా తయారు చేసింది ఆ రోజే అధ్యక్ష ఇవాళ రాష్ట్రాలలో ఎక్కడ ఏం చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వంగా మనకున్న అధికారాలు పరిధులకు సంబంధించి చివరి క్షణం వరకు కూడా ముఖ్యమంత్రి గారు వీటిని కాపాడుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు కానీ ఒక్కసారి కేంద్ర ప్రభుత్వ జోక్యం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ చట్టాలే ప్రివేలైతే అనే సంగతి అందరికీ కూడా తెలుసు అధ్యక్ష వాళ్ళకు కూడా తెలుసు ఇప్పటికి విద్యుత్ చట్టాల విషయంలోనైతేమి ఈ కోల్ ఇండియాకి సంబంధించి వీటికి సంబంధించి మినరల్స్ డెవలప్మెంట్ సంబంధించి అయితేనేమి కేంద్ర చట్టాలే ప్రివేలవుతాయి ఓపెన్ కాస్ట్లకు సంబంధించి 2005లో ప్రారంభమైంది తప్ప కొత్తగా దానికి ఏం చట్టం మార్పు రాలేదు కేంద్రం మళ్ళీ దానికి అనుకూలంగా వాటిని ఆపడానికి ఏం ప్రయత్నం చేయలేదు పైగా ఇంకా దానికి మించి ఓపెన్ యాక్షన్ చేయాలి అని చెప్పి 2015లో చట్టంలో మార్పు తీసుకొచ్చారు అయితే దాని ప్రకారం తప్పకుండా యాక్షనే చేయాలి అనే నిబంధన లేదు అధ్యక్ష దాంట్లో కూడా 2015లో తీసుకొచ్చిన ఎంఎం డిఎన్ఆర్ చట్టం ప్రకారం గతంలో ఉన్న 1957 యాక్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారం ఉన్న ప్రాంతాలలో సెక్షన్ 17A2లో ఇవ్వబడిన రిజర్వేషన్ ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు వాటికి అదేవిధంగా సెక్షన్ 11A ప్రకారం అలొకేషన్ కూడా ఇవ్వచ్చు మూడవది వాళ్ళు ఆ రోజు తీసుకొచ్చిన మార్పు వేలంపాట ద్వారా కూడా చేయవచ్చు అనేది ఆ రోజు వాళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష అయితే వాస్తవానికి మనం గతంలో ఉన్న చట్టంలో ఉన్న రక్షణ ప్రకారం గతంలో 74లో జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం ఎస్సీసీఎల్కి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన దాని ప్రకారం తప్పకుండా సింగరేణి ప్రాంతంలో ఉన్న గనులు ఏవి కూడా సింగరేణికే ఇవ్వాలి దానికి సంబంధించిన అన్ని బొగ్గును కనుక్కోవడానికి కావలసిన పరిశోధనలకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఇతర అన్ని అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా సింగరేణికే ఇవ్వాలి అని చెప్పి ఉన్నది అధ్యక్ష దాని ప్రకారం మనకు రక్షణ ఉంటుందని మనం భావించినాం కానీ దురదృష్టవశాత్తు ఆ పై రెండు నిబంధనలను పట్టించుకోకుండా మూడవదాన్ని వాడుకొని కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఉన్న బొగ్గు నిక్షేపాలని ఓపెన్ యాక్షన్ ద్వారా ఎవరికైనా ఇవ్వచ్చు ఎవరు పాల్గొంటే వాళ్ళకి ఇవ్వచ్చు బిడ్లు అని చెప్పి పిలిచింది అధ్యక్ష అయితే దాంట్లో మన ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 7, 2021లోనే స్వయంగా ప్రధానమంత్రి గారి జోక్యాన్ని కోరుతూ ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసినారు అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యకు సంబంధించి వారికి తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష స్పష్టంగా చెప్పినారు
త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం మా సింగరేణికి ఇది హక్కు ఉంది. పైగా దీంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. తప్పకుండా వీటిని సింగరేణి చాలా గొప్పగా భారతదేశంలోనే అన్ని సంస్థలకు ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో పనిచేస్తూ ఉంది. కార్మికులకు సంబంధించి దేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా అన్ని రకాల రక్షణలు చేస్తూ, బోనస్లు ఇస్తూ, లాభాల్లో వాటాలు మంచుతూ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ఇస్తున్న సంస్థ కాబట్టి దీన్ని బతికించుకోవడానికి మీరు కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాస్తే దానికి తిరుగుగా వారు ఆ రాష్ట్ర ఆ కేంద్ర మంత్రి గారికి పంపిస్తే మోడీ గారు ఆ కేంద్ర మంత్రి గారు తీరిగ్గా 2023 జనవరిలో మళ్ళీ ఉత్తరం రాసినారు. అధ్యక్ష మీరు యాక్షన్లో పాల్గొంటే మీకే ఇవ్వబడతాయి, మీరు పాల్గొనండి అని స్పష్టంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితులలో కూడా యాక్షన్లో పాల్గొను, మాకు ఇవ్వాల్సిందే మా ఒప్పందం ప్రకారం అని చెప్పి మనం అదే స్టాండ్ మీద ఉన్నాం అధ్యక్ష. సో దాంట్లో గౌరవ సభ్యులకు నేను తెలియజేసేది ఏంటంటే ఆ చిన్న కన్ఫ్యూజన్ ఉంది మీ క్వశ్చన్లోనే. సింగరేణికి సంబంధించిన ఏ కని కూడా వేలంలో ఇవ్వడానికి ఎవరు కూడా అధికారం లేదు, కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఇంకా ఇతర నిక్షేపాలని ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పకుండా దాన్ని రాష్ట్ర ప్రభుత్వంగా అడ్డుకొని తీరుతాం, అందులో సందేహమేం లేదు. మన కార్మికులు ఎవరు కానీ ఆ ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఏం ఆందోళన చెందే పని లేదు. ఎందుకంటే ఇంక 20 ఏళ్ళైనా మేమే ఉంటాం కాబట్టి ఎవరు కూడా ఏం బాధపడే పని లేదు. పాపం వాళ్ళు దబ్బుకున్న పొరపాట్ల వాళ్ళు కలగంటున్నట్టు వాళ్ళు వస్తే పనితో మళ్ళీ పోతాయి వాస్తవమే, కానీ మనమే ఉంటాం, తప్పకుండా మనమే కాపాడుతాం, అందులో సందేహమేం లేదు అధ్యక్ష. ఇక శ్రీధర్ బాబు గారు ఉద్యోగాలకు సంబంధించి కూడా అడిగినారు. మీకు తెలుసు అధ్యక్ష, వారి కాలంలో జరిగింది కాబట్టి ప్రైవేట్ కంపెనీల దగ్గర ఉన్న వర్కర్లను మనం పర్మిట్ చేయడం అనేది సాధ్యం కాని విషయం, ఎక్కడ కూడా జరగదు అది ప్రపంచంలో. వారికి ఏదైనా సొంతం ఏదైనా కంపెనీ ఉంటే కూడా వారి కంపెనీలో ఉద్యోగస్తుల్ని మేము ఎట్లా పర్మిట్ చేస్తాం అధ్యక్ష, చేయలేం కదా, అది సాధ్యం కాని విషయం. అయితే ఓపెన్ కాస్ట్ కొరకు భూములు కోల్పోయిన కుటుంబాలు ఏవైతున్నాయో ఆ కుటుంబాలకు పూర్తి రక్షణ కల్పిస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ కుటుంబాలలో ఉన్న వాళ్ళకి వాళ్ళ అర్హతలను బట్టి ఉద్యోగాలు కూడా ఇస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా అంతటి కూడా ఇచ్చినాం. ఆర్ఎండ్ఆర్కు సంబంధించిన విషయంలో కూడా ఇప్పటికే సంబంధిత కలెక్టర్ల దగ్గర డబ్బులు డిపాజిట్ చేసినాం, అవి కూడా కార్యక్రమాలు పూర్తవుతున్నాయి, తొందరలోనే వారికి కూడా చెందుతాయి. అక్కడ చిన్న చిన్న లీగల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆలస్యం జరిగినట్టుంది, బట్ మేము సింగరేణిగా డబ్బులు మాత్రం ఇప్పటికే కలెక్టర్లకు అందరికి కూడా పంపించినాం అధ్యక్ష. అక్కడ కూడా ఏం ఇబ్బంది లేదు, అక్కడ ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే, టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మీరు కూడా ఫాలోఅప్ చేయండి, తప్పకుండా వాళ్ళకు న్యాయం చేద్దాం, అందులో సందేహమే లేదు. గౌరవ సభ్యులు కానీ సభ ద్వారా సింగరేణి ప్రాంత ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఇక్కడ ఎట్టి పరిస్థితులలో కూడా మనం వాటిని యాక్షన్ బయట వాళ్ళు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండానే మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎవరు రాకుండానే ఇప్పటి వరకు 4 సార్లు పిలిచినా ఎవరు కూడా అక్కడికి రాలేదు, ఒకదానికి ఎవరో వేసిండ్రు కానీ మళ్ళీ వాళ్ళు కూడా వెనక్కి పోయిండ్రు, ఎవరికి కూడా ఇవ్వలేదు. అవి మనకు మాత్రమే వైబుల్ అయితే తప్ప చేయడానికి ఇతరులకు కూడా కావు, సాధ్యం కూడా కాదు వచ్చి చేయడానికి కూడా. ముఖ్యమంత్రి గారు ఎంత ఫర్మ్గా ఉన్నాడో అన్నీ కూడా అక్కడి వాళ్ళకు తెలుసు, ప్రైవేట్ వాళ్ళకు ఓనర్లకు కూడా తెలుసు కాబట్టి ఎవరు